వీళ్ళు సాంఘికంగా ఆర్థికంగా సామాజికంగా ఎన్నో రంగాల్లో వీళ్ళు ఎంకబడిపోయారు. ఎందుకు ఈ విధంగా ఎంకబడిపోయారు అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. మనం కొండలెక్కుతున్నాం, గుట్టలెక్కుతున్నాం, ఎంతో దూరం పోతున్నాం, పోయి గోను తీసుకొస్తున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, ఎండనక వాననక కష్టపడుతున్నాం, కొండలు కరిగిస్తున్నాం, అయినా మనకు తగిన శ్రమ ఫలితం మనం పొందలేకపోతున్నాం. ఎందుకు పొందలేకపోతున్నాం అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనం ఈ పరిస్థితి ఈ విధంగా ఉంది. మనం ఒక చెంచి వ్యక్తి కానీ ఒక లంబాడ వ్యక్తి కానీ ఓ రోజుకు అడవికి పోతే ఒక 30 రూపాయలు సంపాదించగలుగుతాం. ఆ 30 రూపాయలు అంటే నెలకు 900 అవుతుంది. మరి ఆ 900 ఏం చేస్తున్నారు? ఇదండి ఈ డబ్బు అంతా ఏం చేస్తున్నారు? దంసాని అయితే ఇప్పుడు ఆ చెక్కు డబ్బులతో మనం మేకలు కొనుక్కోవాలి, వాటిని బాగా చేసుకోవాలి, మంచి జాగ్రత్త తెలుసుకోవాలి, మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. అయితే ఇప్పుడు ఈ క్యాంప్ ఇంతటితో ముగిస్తాం. స్టోర్ నుంచి తీసేది కావాలి ఫర్టిలైజర్. ఇక్కడ ఎట్లా వస్తుంది? జాగ్రత్త పెంచుకోండి. భయస్కే ఖరీబా మ్యా నజీబు దగ్గర పడుతుంది. పల్టబుల్ స్కూల్ యా సాలు పల్టబుల్ భయం స్కూల్ అది అగో ఇరన్న నువ్వు ఇటు సైడ్ విజరు బర్రె బంద్ కరో బోలో టేప్ రికార్డర్ చలో हाथ फिराओ उसके ऊपर बकरी पे हाथ फिराओ. चे बेटे बैठे चे बेटे हट जा बोलो, इसको हट जा बोलो, लोहा कुमार को. अरे అక్కడ అట్లా అట్లా ముట్టి అట్లా పెట్టు కొద్దిగా అట్లా ఒక
फोटो लगे फोटो पड़को मसर लेक चूड़ नी ची मुटी दिपवा मुटी दिपी कुछ घटला मेकल 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 भाई अरे काटो बोलो काटो काटो हे तो हे जा वो तो बता रहा था।
ఒక ఆమె చూడండి అప్పుడు పైకి ఎక్కిచ్చింది అందరినీ మన కాదు బొంబాయి నుంచి మన తోల్బొమ్మలో ఆడిచ్చాడు పడకల వేరేదో ఉండే ఫోటో పంపిస్తాను చెప్పింది నాకు నా డేవి ఎన్నో అని మన ఫోటోలు अब चल रहा है शिवम बस आना